వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి వారం అంతా కూడా ఆర్థికపరమైనటువంటి అవసరాలకు తగిన విధంగా ఆర్థికపరమైనటువంటి వనరులను సిద్ధం చేసుకోవడం, ఆర్థికంగా చికాకులు ఉన్నా కానీ మీ యొక్క సమయస్ఫూర్తి, మీ యొక్క చాకచక్యంతో చక్కగా ధనాన్ని సేకరించే దిశగా మీరు అడుగులు వేస్తారు. అందులో కొంతవరకు మీరు సఫలమవుతారు. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం తగు శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఇక భాగస్వామ్య వ్యాపారులతో కానీ లేదా ఇతరత్ర ఏదేని వ్యాపార భాగస్వామ్యం కానీ ఇతరత్ర ఏవేని భాగస్వామ్యపరమైనటువంటి వ్యవహారాలు ఉన్నట్లయితే వారితో అనవసరమైనటువంటి కలహాలకు మీకై మీరు తావి ఇవ్వకూడదని, ఒకవేళ అలాంటి కలహాలు ఏర్పడినా కానీ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తొరుగువాడు ధన్యుడు అని కదా, అంచేత ఆ రకమైనటువంటి న్యాయాన్ని మీరు పాటించాలని విషయం చెప్పవలసినటువంటి గమనిక. ఇంకా విద్యార్థులకు ఎక్కువగా కృషి చేయాలి. విద్యార్థులు సోమరితనము జాఢ్యము దగ్గరగా రానివ్వకుండా ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక అనవసరమైనటువంటి ఏదో తెలియనటువంటి ఎవరి విషయానికోసమో ఎక్కువగా ఆలోచించడం, మీకే మీరు కాస్త బాధపడడం ఇలాంటివి కనపడుతూ ఉన్నాయి. వారాంతంలో కాస్త మీకు మేలు జరిగే అవకాశం కూడా కనపడుతుంది. మీరేమిటో మీ కుటుంబ సభ్యులు కానీ మీ తోటివారు కానీ పరివారం కానీ గుర్తించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ ధర్మంలో ఉన్నప్పుడు మాత్రం తమకు తెలిసిన విషయాన్నైనా కూడా కాస్త వెనక ముందు ఆలోచించి తెలిపేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర అలాగే రాహు స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. మారడి వృక్షాన్ని పెంచండి, పోషించండి. మారడి వృక్షానికి సేవ చేయండి, విశేష ఫలాలు పొందండి.